అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా అనేక ప్రోగ్రామ్స్ నిర్వహించింది ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ప్రవేశపెట్టబోయే స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతోంది త్వరలో స్కీమ్ భరోసా యాత్రను ప్రారంభించబోతోందని తెలుస్తోంది ఇందులో పార్టీ ప్రవేశ పెట్టాలని అనుకుంటున్న పథకాలు చేయాలనుకుంటున్న పనుల గురించి రాష్ట్రం అంతా వివరించాలని భావిస్తోంది వచ్చే నెల నుంచి ఈ యాత్ర ప్రారంభించబోతున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు స్కీమ్ భరోసా యాత్రను బస్సు ద్వారా చేపట్టాలని నేతలు నిర్ణయించారు దీనికి స్పెషల్ అట్రాక్షన్ గా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి హట్టి విక్రమార్క కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి ఉండబోతున్నారు ఒక్కో నేత ఐదారు జిల్లాల్లో పర్యటిస్తూ పథకాలపై ప్రజలకు భరోసా కల్పించబోతున్నారు ఇదే అంశంపై హైకమాండ్ కు ప్రపోజల్ పంపించారు రాష్ట్ర నాయకులు అనుమతి రాగానే యాత్ర మొదలవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్నారు పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రణాళిక తయారులో నేతలు నిమగ్నమైనట్టు హస్తం శ్రేణులు అంటున్నాయి కాంగ్రెస్ కార్యాచరణలో ప్రధానంగా గ్రామీణ వ్యవస్థకు కనెక్ట్ అయ్యే పథకాలపై దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది రెండు లక్షల రుణమాఫీ కౌలు రైతులకు పదిహేను వేల పెట్టుబడి సాయం ఉపాధి హామీ పథకంలో రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సాయం ఇందులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది ధరణి పోర్టల్ రద్దు అన్ని పంటలకు మద్దతు ధర రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన రైతు కమిషన్ వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది ప్రస్తుతం కాంగ్రెస్ అనుకున్న ఈ పథకాల గురించి గతంలోనే డిక్లరేషన్ విధానంలో ప్రకటించిన ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అంతేకాకుండా అమర్ల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పెన్షన్ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నాలుగు వేల నిరుద్యోగ భృతిపై కూడా ప్రజలకు తెలియజేయబోతోంది ఇక సెప్టెంబర్ పదిహేడున పూర్తిస్థాయి మేనిఫెస్టో తయారు చేసి పార్టీ హామీ ఇస్తున్న అంశాలన్నీ పొందుపరుస్తామని టీపీసీసీ నేతలు వెల్లడించారు